చెన్నై సెలం గ్రీన్ ఎక్స్ప్రెస్ హైవే ప్రాజెక్టుకు వ్యతిరేకం తెలిపి అరెస్ట్ అయిన సినీ నటుడు మాన్సూర్ అలీఖాన్. ఆయన అనారోగ్యానికి గురి కావడంతో జైలు అధికారులు ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్లతో చెన్నై సెలం గ్రీన్ ఎక్స్ప్రెస్ హైవే పథకానికి అనుమతిచ్చింది. ఈ ప్రాజెక్టును వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రతిపక్షాలు, రైతు సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ఈ వ్యవహారంపై నటుడు మాన్సూర్ అలీఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆయనపై కేసు నమోదు చేశారు. వెంటనే పోలీసులు అలీఖాన్ ను అరెస్ట్ చేసి సెలం జైలుకు తరలించారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఓమలూర్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే మాన్సూర్ అలీఖాన్ శనివారం నుంచి జైల్లో నిరాహార దీక్ష చేపట్టారు. మంగళవారం ఆయన పరిస్థితి విషమించడంతో జైలధికారులు ఆయనను సేలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. ఈయన అనేక తెలుగు తమిళ సినిమాల్లో నటించారు. ముఖ్యంగా రజనీకాంత్ ప్రతి సినిమాలో ఈయన ఏదో ఒక పాత్ర వహించేవాడు. మాన్సూర్ అలీఖాన్ త్వరగా కోలుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. మీరు కూడా కోరుకుంటే గెట్ వెల్ సూన్ అని కమెంట్ బాక్స్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.